మీద ప్రభావంతంగా ఉంటుంది ఏ పంటల పైన వాడుకోవచ్చు అదేవిధంగా దీన్ని ఎలా వాడుకోవాలి ఏ డోసెస్లో వాడుకోవాలి వీ ఇవన్నీ వీటన్నిటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ జైపెన్ అనేది దీంట్లో ఉన్నటువంటి రసాయనికం వచ్చేసి మనకి డైఫెంథురాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైర్ ఫ్యాగ్జిపెన్ ఫైవ్ పర్సెంట్ మనకి ఎస్సీఈ రూపంలో మనకి ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది ఈ జైపెన్ అనేది మనకి ప్యాకింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఎల్టీ బాటిల్ రూపంలో లభిస్తుంది ఇది వచ్చేసి మనకి పూర్తిగా ఇన్సెక్స్ సైడ్ అండి మనకి ఈ ఇన్సెక్స్ సైడ్ దీంట్లో మనకి ఏ పంటలకి మనకి సిఫారసు చేయడం అనేది జరిగింది అని చూస్తే ఇది రికమెండేషన్ వచ్చేసి కాటన్ మీద ఉంది ఈ కాటన్ మీద ఉన్నటువంటి ఏ పురుగుల కోసం అంటే మనకి ఏ రకమైనటువంటి పురుగులను నివారించడానికి మనకి ఇది సిఫారసు చేయబడింది అంటే ముఖ్యంగా తెల్లదోమ ఎపిడ్స్ జెసిడ్ త్రిప్స్ ఇలా రసం పీల్చేటువంటి అన్ని రకాల పురుగులు ఈ తెల్లదోమతో పాటు రసం పీల్చే అన్ని రకాల పురుగుల మీద కూడా ఇది ప్రభావవంతంగా పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మనకి అద్భుత ఔషధంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ డోసేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ డోసేజ్ అనేది థౌజండ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక హెక్టార్కి ఇవ్వడం అనేది జరిగింది ఇది కనుక మనం ఎకరాల్లోకి తీసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ అంటే మా ఒక ఎకరాకి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు ఉండడం తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఈ డోసేజ్ని ఐదు వందల లీటర్ల నీటిలో కలిపి మంచిగా మొక్క తడిసేటట్టు పిచికారి చేసుకోవాలి అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి దీనికి విశిష్ట లక్షణాలు ఏమున్నాయని గనక చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్కి మనకి ఫస్ట్ వచ్చేసి వన్ షాట్ సొల్యూషన్ అనేది ఆల్ స్టేజెస్ దానికైనా ఒక పురుగుని తీసుకుంటే దానికి స్టేజెస్ ఉంటాయి అంటే ఎగ్ అడల్ట్ స్టేజ్ నిమ్ స్టేజ్ అంటే ఇలా స్టేజెస్ దాటుకుంటూ రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి కొన్ని రకాలైనటువంటి పురుగు మందులు అనేది ఎగ్స్ మీద ప్రభావవంతంగా పనిచేయవు అలాగనే లార్వా దశ మనకి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటాం దశలు వీటి మీద అంటే ఒక దాని మీద పనిచేసినది ఇంకో దాని మీద అంత ఎఫెక్టివ్గా పనిచేయదు కానీ ఈ జైపెన్ విషయానికి వస్తే ఎగ్ లార్వా ప్యూపా మూడు దశల మీద ప్రభావవంతంగా పనిచేసి వాటిని నివారిస్తుంది ఎక్సలెంట్గా మనకి ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది ఇంకొక విషయం మనకి ఇక్కడ దీనికి ఎప్పుడైతే వీటికి వైట్ ఐస్ కానీ లేకపోతే రసం పీల్చే పురుగులకు కానీ మనకి టచ్ అయినా లేదంటే ట్రాన్స్మిట్ ద్వారా కూడా ఇది ప్రభావవంతంగా వాటిని చంపవేయడం అనేది జరుగుతుంది ఇంకొకటి దీనికి ఉన్నటువంటి అద్భుతమైన గుణం ట్రాన్స్మీనార్ అంటే మనకి ఏదైనా కూడా రసం పీల్చేటువంటి పురుగులు అనేది ఆకుల కింది భాగంలో ఉండడం అనేది జరుగుతుంది మనం మొక్కల పైభాగం నుంచి మనం స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి మందు అనేది మనకి కింది వైపుకి ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యి ఈ రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ట్రాన్స్మినార్ గుణం కలిగినటువంటి రసాయనికంగా మనం చెప్పుకోవచ్చు మోడ్ ఆఫ్ యాక్షన్ ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ కనుక మనం గమనించినట్లయితే మనకి ఏ విధంగా మనకి పనిచేస్తుందంటే ఇది సిస్టమిక్ లేదా కాంటాక్ట్ రెండు విధాలుగా మనకి ఈ రసాయనికానికి పురుగులు టచ్ అయినా లేదా కాంటాక్ట్ అయినప్పటికీ మనకి చనిపోవడం అనేది జరుగుతుంది ఇది అన్ని రకాలైనటువంటి స్టేజెస్ని కూడా మనకి ఇదివరకే చంపుతుందని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి అనేది మనకి అంటే ఎప్పుడు మనం పిచికారీ చేసుకోవాలనుకునేది కనుక మనం చూసినట్లయితే మనకి ఒక మొక్క మీద తెల్లదోమ ఇప్పుడు మనకి చూడండి మనకి మెయిన్ సిమ్టమ్ వచ్చేసి మనకి ఎపిడ్స్ కానీ లేకపోతే త్రిప్స్ కానీ మనం ఐడెంటిఫై చేసి చేయకపోయినా కూడా తెల్లదోమ అనేది మనకి బై బాగా ఐడెంటిఫికేషన్ అనేది మనకి కనిపిస్తుంది ఈజీగా ఈ తెల్లదోమ అనేది మనకి మూడు నుంచి ఐదు మనకి కనిపించగానే మనము దీన్ని స్ప్రే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేసుకొని మనం ఈజీగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది రిజల్ట్ చాలా బాగుంది ఇదే ప్రోడక్టు జైపెన్ ఆల్ట్రా పేరుతో కూడా ఇప్పుడు మార్కెట్లోకి రావడం అనేది జరిగింది అది మిర్చిలో ఒక స్పెషల్గా మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది అదే ఇదే ప్రోడక్ట్ని ఎందుకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడం వల్ల దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి మనకి జైపెన్ ఆల్ట్రా అనే న్యూ ప్రోడక్ట్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది ఇదే ప్రోడక్ట్ మనకి మిర్చిలో మనకి ఉన్నటువంటి ఆకుముడతకు కూడా మనం వాడడం జరుగుతుంది ఈ ఆకుముడతకు కూడా మంచి ఎఫెక్టివ్గా దీన్ని నివారించడం అనేది జరుగుతుంది ఈ అంటే ఒకే పురుగు మందుతో తెల్లదోమ మనకి రసం పీల్చే పురుగులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది జైపెన్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సక్సెస్తోనే మనకి జైపెన్ ఆల్ట్రా అనే ప్రోడక్ట్ కూడా వచ్చింది కాబట్టి మీరందరూ దీన్ని సమర్థం అంటే సరైన సమయంలో వినియోగించుకొని చక్కని రిజల్ట్ పొందగలరని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు